ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు దశాబ్దాల పండుగ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అక్షరం పాత్రికేయుల చేతిలో ఆయుధం వంటిదని, పాత్రికేయులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని సైతం మార్చగలరని ఉద్ఘాటించారు. పాత్రికేయులందరూ ఐక్యం ఉంటూ ఉన్నత విలువలు పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐజేయు నాయకులు నల్లి ధర్మారావు జిల్లా కార్యవర్గ సభ్యులను సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా శ్రీకాకుళం సిపిఐ జిల్లా కార్యదర్శి సనపాల నరసింహులు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి గోవిందరావు, బీజేపీ నాయకులు దుప్పల రవీంద్రబాబు, ఏపీయు డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కూన పాపారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం ఈశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అలపాటి సురేష్, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు, ఏపీయు డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపురెడ్డి రాము, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చెల్లా గణపతిరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోకర మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సున్నం చిన్నారావు, జిల్లా కార్యదర్శి సిరిగిరి చైతన్య, రామ్మోహన్ ఫౌండేషన్ అండ్ హాస్పిటల్స్ శ్రీ బీవీఎస్ రామ్మోహన్ రావు, వర్ధమాన వాణిజ్యవేత్త సూర శ్రీనివాసరావు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. మీరు చోదక శక్తితో పాటు దశాదిశా నిర్దేశంతో పాటు మీరు రిమోట్ కంట్రోల్ ఆఫ్ ది సొసైటీ అండ్ రిమైండింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్ తెలుసు. కారణం అటువైపు రూపాయి జ్ఞానానికి రెండో వైపు వెళ్ళదలుచుకోలేదు. వస్తాం మనం ఆమోదించినా ఆమోదించుకోకపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యోగులై ఈ వాస్తవాలు చెప్పాలని మరియు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకుని చెయ్యాలనుకున్నాను. ఈ జర్నలిజం లోకంతో నాకు ఒక ప్రత్యేకమైన అవినాభ బంధం ఉంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్ కుమార్ అని పిఆర్ రాయ్ గారు, ఆయన సీఎం గారు వచ్చేసి లైక్ టు అడ్రస్ ప్రెస్ సిపిఆర్ అని పంపించి ప్రెస్ వాళ్ళు అందరూ అని చెప్పి చెప్పారు. ఈయన సెక్రటరీ ప్రసాద్ చూసి ఎవరు లేదు సార్, ఎక్కడ చూసారు ప్రసాద్ మీ ముఖం చిన్నపడినావచ్చు నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసుకోము పని చేయడం తర్వాత ఈ పాలసీస్ అన్ని పెట్టిన తర్వాత జర్నలిస్ట్ సొసైటీ నాకు చేరువై ఇవన్నీ చాలా ఉన్నాయి. మన ప్రొటెక్షన్ మధ్య అవార్డ్స్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయాలి. నేను దాని మీద మీటింగ్ పెట్టి అప్పట్లో ఉన్నటువంటి ఎడిటర్స్ కి యాజమాన్యాలకి నేను త్వరగా తెలియాలనుకుంటున్నాను. మన దుర్గాప్రసాద్ పార్టీ మిషన్ ఇది మన యూనియన్ అధ్యక్షుడు వాడు వచ్చి మీ ఇద్దరు వరే వాళ్ళు అనుకుంటారు తెలుపుతారు.